ఏతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం తతక్రతుభుజాం వర్గే స్వర్గాదనవతీర్ణే. చాలా చిత్రమైన కథ. త్రిశంకువు యజ్ఞం చేస్తున్నాడు. ఈ యజ్ఞంలో దేవతలందరూ ఆహ్వానించి హవిస్సులను ఇస్తారు. ఇంద్రాయ స్వాహ, సోమాయ స్వాహ అంటూ ఆ దేవతలు వచ్చి హవిస్సులను స్వీకరించాలి కదా. అయితే ఈ యజ్ఞం దేనికోసం చేస్తున్నట్టు, బుందెతో స్వర్గాన్ని పొందటానికి చేస్తున్నారు. అది దేవతలకు అంగీకారం కాదు. కాబట్టి ఈ దేవతలు ఏం చేశారంటే హవిస్సులను తీసుకుందుకు రాలేదు వాళ్ళు. తతః తరువాత క్రతుభుజాం వర్గే, యజ్ఞములో హవిస్సులను పొందే దేవతల యొక్క సముదాయము స్వర్గాత్ స్వర్గము నుండి అనవతీర్ణే సతీ. అది సతీసప్తమే, అందుకోసం నేను సతీ అన్నాను. క్రిందకు దిగి రాకపోతే, అంటే వాళ్ళు రావడం మానేశారు. హవిస్సులను తీసుకోవటానికి వాళ్ళు రాలేదు. కథ అండి, వాళ్ళు వచ్చారో లేదో ఎలా తెలుస్తుందంటే మీకు నాకు తెలియకపోవచ్చు, విశ్వామిత్ర మహర్షి గారికి తెలిసిపోతుంది. ఆయన కదా యజ్ఞం చేస్తున్నాయన. అయం మహాత్మా తపసాం ప్రభావాత్ ఆరోపయామాస దివం త్రిశంకుం నీలాంబరం నిన్నుత రాజవేషం వర్షా నిషీధాత విశేష వేషం. వాళ్ళు పైనుంచి కిందకి రాలేదుగా వీళ్ళు హవిస్సులను తీసుకోవడానికి. సరే మీరు అక్కడే ఉండండి అని ఈయన త్రిశంకువుని ఇక్కడి నుంచి పైకి పంపించాడు. పర్పస్ త్రిశంకు స్వర్గాన్ని పొందడమేగా. సరే మీరు రాకండి, మీరు అక్కడే ఉండండి, నేనే త్రిశంకుని పంపిస్తున్నాను అని పంపించాడు. అయం ఈ మహాత్మా విశ్వామిత్ర మహర్షి అని శతానందుడు చూపించి చెప్తున్నాడు. రాముడి కేసు చూపించి చూడబోయే ఆయన ఆ మూల కూర్చుని ఉన్నాడు, అలా కనపడుతున్నాడు. చాలా గొప్పవాడు సుమా ఆయన. ఈ దేవతలు పైనుంచి కిందకి రాకపోతే మీ పొగరు ఇలా ఉందా అని త్రిశంకుని ఇక్కడి నుంచి పైకి బట్వాడా చేశాడు ఆయన. ఈ మహర్షి తపసాం ప్రభావాత్, తపస్సుల యొక్క మహిమ వలన, అంటే ఆయన చేసిన తపస్సు ఒకటి రెండు కాదు, అనేక రకములైన తపస్సులు చేసేసాడు ఆయన. వాటి మహిమ వలన త్రిశంకు మహారాజును దివం స్వర్గమును ఆరోపయామాస అధిష్ఠింపజేశను. స్వర్గం దగ్గర పంపించేశాడు త్రిశంకుని. ఇక్కడి నుంచి ఆ ర్యాకెట్లో పెట్టి పంపించినట్టుగా బట్వాడా చేసేసాడు. తీరా స్వర్గానికి వెళ్ళిన త్రిశంకు ఎలా ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నాడంటే నీలాంబరం నల్లని వస్త్రమును ధరించినట్టు నిన్నుత రాజవేషం కప్పబడిన రాజవేషము కలిగినట్టు. అంటే ఆయన రాజుకున్నటువంటి, ఆయన రాజు కదా ఆయన, కానీ ఇప్పుడు రాజత్వాన్ని కోల్పోయి శాపంలో పడిపోయాడు. వశిష్ఠ మహర్షి పుత్రులు శపించారు ఆయన్ని. అంచేత ఆ రాజవేషమంతా కవర్ అయిపోయింది. నల్లని కంచుకం అంటే చొక్క, నల్లని పంచ నల్లని చొక్క తొడుక్కుని ఉన్నాడు ఆయన. ఆ వేషంలో స్వర్గానికి వెళ్ళాడు. వస్తున్నా. ఇంకా ఎలా ఉన్నాడు ఆయన, వర్షా నిషీధాత్, వర్షాకాలమునందలి రాత్రి కంటే అవిశేష వేషం, తేడా లేని వేషము గల రాజును స్వర్గమునకు పంపించను. వర్షాకాలంలో రాత్రి ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. అలా ఉంది ఈయన వేషం. నాకు చిన్నప్పుడు గుర్తు, రాణి హైగ్రీవాసాలు గారిని ఒక గొప్ప వేద పండితులు ఉండేవారు. నేను వారి దగ్గర వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడిని. మామూలుగా ధోతీ కట్టుకుంటాము, చొక్కా ఒకటి ఉంటుందిగా, నల్లని చొక్కా. నల్లని చొక్కా ఎవళ్ళు కొనరు, ఎవళ్ళు తొడగరు కూడా. నల్లని చొక్కా వేసుకు వెళ్ళాను.
వెళ్తే ఆయన నన్ను చివాట్లు వేశారు. నల్లని వేషం వేసుకుంటావయ్యా, నువ్వు వేదం చదువుకుంటున్నావు, నల్ల వేషం వేసుకోకూడదని చీవాట్లు పెట్టారు. అప్పటి నుంచి నేను ఈ నల్లని వేషం వేయడం మానేశా. అయితే మరి అయ్యప్ప దగ్గరికి వచ్చేప్పటికి వాళ్ళు నల్లని వేషం వేస్తారు అంటే వాళ్ళకి ఏదో కథ ఉంటుంది, శని నల్లని వస్త్రాలు ధరిస్తాడనో ఏదో ఉంది. మరి శని ధరించిన మరి అయ్యప్పలు ఎందుకు ధరించాలి? ఏమో ఏదో ఉంటుంది దానికి ఉండే కథ, దానికి ఉంటుంది ఏదో పురాణంలో ఏదో ఉండి ఉంటుంది. కానీ నల్లని వేషం, మీరు ఎప్పుడైనా నల్లని వేషం వేసుకుని మామూలుగా నాలాంటి వాడి ముందు పర్వాలేదు, శృంగేరి స్వామి వారి దగ్గరకో లేకపోతే పండితులు మహాపండితులు ఉంటారు, పెద్ద పెద్ద పండితులు, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉన్నారో కనపడరు కూడా, వాళ్ళ తరం అంతరించిపోయిందా అని అనిపిస్తుంది. ఒకవేళ అటువంటి పెద్ద పండితులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికో వెళ్తే వాళ్ళు దాన్ని ఇష్టపడరు. ఏమండి ఏమిటి వేషం ఏమిటండి ఇలా ఉందని చెప్పేసి చాలా అయిష్టాన్ని చూపిస్తారు. కాబట్టి నల్లని వేషం అలా వేసుకోకూడదు. మరి అయ్యప్ప అనే విషయం వేరు, దానికి బహుశా మనం ఎక్సెప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వర్షాకాలపు రాత్రి అది అయ్యప్ప స్వామి భక్తుల్ని శని గుర్తుపట్టడానికి వీలుగా ఆ నల్లని వేషం వేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు శని ఎవళ్ళని పట్టుకోవాలా అని పరిశీలించే టైంలో వీళ్ళని వదిలిపెట్టేసి మిగతా వాళ్ళని పట్టుకుంటాడు. అది దాని కథ. ఆ కథలో ఉండే స్వారస్యం అది బాగానే ఉంది కదా. శని కూడా నల్లటి వస్త్రాలను ధరిస్తాడనమాట, ఏదో సంథింగ్ లైక్ దాట్. అయం మహాత్మా తపసాం ప్రభావాత్ ఆరోపయామాస దివం త్రిశంకుం నీలాంబరం నిన్నుత రాజవేషం వర్షా నిషీధ నిషీధాద విశేష వేషం అపాతయత్ స్వర్గముపాశ్రయంతం సంజాతమన్యుశతమన్యురేనం తతోవలంబ్యాస్య నియోగశంకుం లేభే త్రిశంకుర్గగనే ప్రతిష్టాం సంజాతమన్యుః. కలిగిన కోపము గల శతమన్యుః ఇంద్రుడు ఏ స్వర్గం స్వర్గమును ఉపాశ్రయంతం అధిష్ఠిస్తున్న ఏనం ఈ త్రిశంకు మహారాజును అపాతయత్ పడద్రోశను. విశ్వామిత్ర మహర్షి తన తపోబలం చేత స్వర్గానికి పంపించేశాడు బొందెతో. తీరా స్వర్గంలో అడుగు పెట్టబోతుంటే ఇంద్రుడు ఏం చేశాడంటే అక్కడి నుంచి తోసేశాడు కిందకి. నువ్వు స్వర్గంలోకి రావడానికి వీర్లేదు అని తోసేశాడు. అప్పుడు మరి ఏం చేస్తాడు ఈయన, కింద పడిపోతున్నాడు. అప్పుడు తతహాప్పుడు త్రిశంకు త్రిశంకుడు అస్యా ఈ మహర్షి యొక్క నియోగ శంకుం ఆజ్ఞా అనే కట్టెను లేకపోతే స్తంభమును అవలంబ్యా పట్టుకుని ఆ మధ్యలో పట్టుకోవడానికి ఏముంటుంది, పడిపోతున్నాడు త్రిశంకు. ఏ త్రిశంకు అక్కడే ఆగు, పడద్దు అన్నాడు ఈయన విశ్వామిత్ర మహర్షి. పడకు త్రిశంకు, అక్కడి నుంచి పైనుంచి అరిచాడు మహర్షి, నేను స్వర్గం నుంచి కింద పడిపోతున్నాను, పడకు ఆ మధ్యలో అక్కడే ఉండు, ఎక్కడ దాకా పడ్డావో పడ్డావు ఇంకా పడద్దు అక్కడే ఉండు అని ఈయన ఒక ఆజ్ఞని జారీ చేశాడు. ఆయన జారీ చేసిన ఆజ్ఞయే అతనికి ఆలంబనమైనది. ఆజ్ఞనే కట్టె కొయ్యగా అనుకుని కట్టె స్తంభంలా భావించి పట్టుకుని ఉన్నాడు. అంటే అది మెటఫర్. ఆజ్ఞని పట్టుకున్నాడు అంటే ఆజ్ఞ అనేది ఎలా స్తంభం కింద అయిపోయి దాన్ని పట్టేసుకున్నాడని కాదు, ఇట్స్ ఎ మెటఫర్. ఆజ్ఞ అనేటువంటి స్తంభమునే అదే స్తంభంగా పనిచేసింది అని అర్థం. దాన్ని పట్టుకుని అక్కడ ఉండిపోయినాడు. సో ఎలా ఏం చేశాడు అది పట్టుకుని గగనే ఆకాశమునందు ప్రతిష్టాం స్థితిని లేభే పొందెను.
ఆ కింద పడిపోతుంటే ఆగ అక్కడ అన్నాడు. ఈయన ఆయన అక్కడ ఆగిపోయాడు అంతే, ఆకాశంలోనే స్థిరంగా ఉండిపోయాడు. అపాతయత్ స్వర్గం ఉపాశ్రయంతం సంజాతమన్యుశతమన్యురేనం తతోవలంబ్యాస్య నియోగశంకుం లేభే త్రిశంకుర్గగనే ప్రతిష్టాం తతో గీర్వాణగణ ప్రార్థనయా. అదే తతః అప్పుడు గీర్వాణగణ ప్రార్థనయా దేవతాగణముల కోరిక చే. అంటే ఏమిటి, కథని ఆయన సంగ్రహం చేస్తున్నారు. ఈయన మధ్యలో ఆగాడు. అప్పుడు ఇంద్రుడికి ఛాలెంజ్ విసిరాడు, ఈయన్ని మళ్ళీ వెనక్కి పంపిస్తాను, ఈసారి కనుక కిందకి పడద్రోసేమంటే నిన్ను కూడా మీ కిందకి నేను పడద్రోస్తా, ముందు ఆయన్ని నువ్వు పడద్రోసే ముందు అన్న అని ఈయన ఇంద్రుడికి ఛాలెంజ్ విసిరాడు. అప్పుడు ఇంద్రుడు భయపడిపోయాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి ఈయన్ని ప్రార్థించారు. ఓకే, ఒక కాంప్రమైజ్ ఫార్ములాకి వచ్చారు. ఏమిటది, పరిత్యక్త భువనాంతర నిర్మాణ కర్మాణం. ఆయన ఏమన్నాడంటే ఇంకో లోకాన్ని నిర్మించేస్తాను అన్నాడు, ఇంకో సృష్టి చేసేస్తాను. బ్రహ్మదేవుడు సృష్టించిన స్వర్గంలో త్రిశంకుడికి చోటు లేకపోతే విశ్వామిత్రుడు సృష్టించిన స్వర్గంలో చోటు ఉంటుంది, ఏమీ సమస్య కాదు, నేను ఇంకో బ్రహ్మాండాన్నే నిర్మించేస్తాను అని పూనుకున్నాడు విశ్వామిత్ర మహర్షి. అప్పుడు దేవతలు ప్రార్థిస్తే విడిచిపెట్టాడు, ఆ పని ఆపాడు. పరిత్యక్త విడిచిపెట్టబడిన మరో బ్రహ్మాండము యొక్క నిర్మించుట అనే కర్మగలవాడై అక్కడే ఉంచేశారు. ఆ త్రిశంకు ఇంకో బ్రహ్మాండం అక్కర్లేదండి, ఆయన్ని మేమేం డిస్టర్బ్ చేయం, ఆయన పైకి రానంత వరకు వీఆర్ ఓకే విత్ ఇట్, నువ్వు ఇంకో బ్రహ్మాండం ఏం కట్టక్కర్లేదయా అని ఆయన్ని ఆపారు. ఎందుకంటే ఆయన అన్నాడు ఇంకో బ్రహ్మాండాన్ని ఇంకో స్వర్గలోకాన్ని ఇంకో ఇంద్రుణ్ణి పెట్టేస్తాను అన్నాడు ఆయన, వద్దని ఆపేశారు. త్రిశంకుడు కూడా నాకు ఇది చాలండి, నేను దీంతో సంతోషపడిపోతాను అని త్రిశంకువు కూడా పాపం కాంప్రమైజ్ అయిపోయాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి అసలు మొదలుపెట్టిన పని దేనికి, వశిష్ఠ మహర్షిని నెగ్గడం కోసం. మధ్యలో ఇది ఒక పెద్ద ఆటంకం, ఆయన చేసిన తపస్సు అంతా కూడా ఖర్చు అయిపోయింది కూడా పైగా. తత్ర తపఃప్రత్యూహ ప్రత్యుద్భూత ఇది తత్ర ఆ దక్షిణ దిక్కునందు తపఃప్రత్యూహ తపస్సునకు విఘ్నము ప్రత్యుద్భూత ఎదురైనది ఇది అనే కారణముగా ఈ దక్షిణ దిక్కులో మన తపస్సుకి పెద్ద విఘ్నం వచ్చింది, ఇక్కడ అనుకూలంగా లేదు అని దక్షిణ దిక్కును విడిచిపెట్టేశాడు, ఇంకో దిక్కుకు బయలుదేరాడు. పశ్చిమాయాం దిశి పుష్కరే పుష్కలం తపశ్చరంతం అముం పశ్చిమ దిక్కుకు వెళ్ళాడు. అక్కడ పుష్కర్, ఇప్పటికే ఉందిగా పుష్కర్ అని అజ్మీర్, ఆ పుష్కర్లో పుష్కరము అది, దాని పేరు పుష్కరము, ఇప్పుడు పుష్కర్ అంటారు. పుష్కరే పుష్కరమునందు పుష్కలం తపః గొప్ప తపస్సును చరంతం చేస్తున్న అముం ఈ విశ్వామిత్రుని ఆయన అక్కడ చేస్తుంటే మళ్ళీ ఇంకొక ఇష్యూ వచ్చింది అక్కడ. ఏమిటది, అంబరీష యజ్ఞ పశునాశ ప్రాయశ్చిత్తార్థం బఫీభిర్గోభిః క్రేత్వా నరపశుతాం నీయమానః తావత్ రుచీకస్య మధ్యమపుత్రః శునశేఫః శరణమయాచత. అంబరీషుడు అనే ఓ మహారాజు ఉండేవాడు. ఈ అంబరీషుడు భాగవతం అంబరీషుడు కాదు, ఈయన వేరు, భాగవతం పద్ధతి వేరు, ఇది ఇతిహాసమునో అది పురాణమునో. ఈ అంబరీష మహారాజు యజ్ఞం చేశాడు, ఆ యజ్ఞంలో పశువుని ఇంద్రుడు అపహరించి పట్టుకుపోయాడు. ఈ కథలన్నీ మామూలు మీకే, యజ్ఞం చేశాడంటే ఇంద్రుడు పశువుని అపహరించేయడమే, ఎందుకంటే వీడు యజ్ఞం పూర్తి చేస్తే తన ఇంద్ర పదవికి నష్టం వస్తుందేమో అని ఆయన భయం, పశువుని అపహరించేశాడు.
ఇప్పుడు ఆ పశువు స్థానంలో ఇంకో పశువుని సంపాదించాలి. దాన్ని నరపశువు, నరపశువు అంటే బలిచ్చేస్తారని కాదు, ఊరికే వాడికి అలంకారాలన్నీ చేసి తర్వాత విడిచిపెట్టేస్తారు. కానీ మొత్తానికి ఎవడూ నరపశువుగా ఉండడానికి ఎవడో ఇష్టపడ్డావు. ఎవడు నరపశువుగా పెట్టుకుంటాం మిమ్మల్ని అంటే ఎవడు ఇష్టపడతాడు? అప్పుడు రుచికుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ అంబరీష్ మహారాజు ఒక నరపశువుని పట్టుకోవడం కోసం, సంపాదించడం కోసం యాత్ర మొదలుపెట్టాడు. ఏమిటా యాత్ర పద్ధతి అంటే, ముందు కథ చెప్పేస్తే తర్వాత దాన్ని సెటిల్ చేసేయచ్చు మీకు. ఆ యాత్ర పద్ధతి ఏమిటంటే, రథంలో బోల్డంత బంగారం పెట్టుకున్నాడు. పెట్టుకుని నాకు కుర్రాడు కావాలి, నాకు అమ్మేయాలి కుర్రాడిని. ఎవళ్ళు అమ్ముతారు? ఎంత భేదవాళ్ళు కూడా అమ్మరు కదా. రాజు అయినప్పటికీ అధికారాన్ని చెప్పి చూపించి అలా తీసుకెళ్ళడానికి, కిడ్నాప్ చేయడానికి వీరలేదు. ధనాన్ని ఇచ్చి సంపాదించాలి నరపశువుని. అప్పుడు రుచికుడు అని ఒక మహాత్ముడు ఉండేవాడు. ఆయన ఏదో కుగ్రామంలో భేద బతుకు బతుకుతూ ఉండేవాడు. ఆయనకి ముగ్గురు కొడుకులు. ఈ అంబరీష్ మహారాజుకి ఆ వార్త తెలిసి వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి రుచికుడిని అడిగాడు, ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా, నాకు ఒక కొడుకుని ఇవ్వవయా, నీకు ఈ మొత్తం రథంలో ఉన్న బంగారం అంతా నీకు ఇచ్చేస్తాను, నీ దరిద్రం పోతుంది అని కోరాడు. అంటే రుచికుడు ఏమన్నాడు, నాకు పెద్ద కొడుకు అవసరం, నాకు తలకి కొరివి పెట్టేవాడు పెద్ద కొడుకు కదా అన్నాడు. ఆయన, ఆయన భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు ఇంట్లో. రాజుగారు ప్రపోజలు పెట్టినప్పుడు తలకి కొడుకు పెట్టేవాడు పెద్ద కొడుకు, పెద్ద కొడుకుని ఇచ్చే ప్రసక్తే లేదు అన్నాడు రుచికుడు. ఆవిడ కేసు చూశాడు అంబరీషుడు. ఆఖరి కొడుకు అంటే నాకు ముద్దయ్యా బాబు, మూడో కొడుకు నాకు కనిష్టపుత్రుడు అంటే ముద్దు, తల్లి హృదయానికి ఆఖరిని పుట్టిన పిల్లాడంటే చాలా ప్రేమ ఉంటుంది, మిగతా పిల్లల కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది, కాబట్టి కనిష్టపుత్రుడిని నేను ఎలా ఇస్తాను అని ఆవిడంది. మధ్యమ పుత్రుడు శునశ్శేపుడు, అతను ముందుకు వచ్చాడు. మహారాజా పదండి అన్నాడు, మీ దగ్గరున్న ధనాన్ని అంతని మా అమ్మగారికి నాన్నగారికి ఇచ్చేయండి, మీరు పదండి, నేను వెళ్ళి రథంలో కూర్చుంటున్నాను అని వెళ్ళి రథం పక్కన నిలబడ్డాడు. ఆ రథంలో ఉన్న బంగారపు బస్తాలన్నీ తీసుకెళ్ళి వెళ్ళి ఇంట్లో భారయించి ఆ రాజుగారి శునశ్శేపుణ్ణి ఆ రథంలో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోతున్నారు. తీరా ఆ పశ్చిమ దిక్కు పుష్కర్ వచ్చేప్పటికీ రాజుగారు స్నానం చేసి సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉన్న రాజుగారు. ఆయన స్నానం చేసి సంధ్యావందనం చేసుకునే ప్రయత్నంలో ఈ పిల్లవాడిని శునశ్శేపుణ్ణి, ఆ ఒడ్డు మీద నువ్వు ఇలా కూర్చుని ఉండరా, నేను కొంచెం అర్ఘ్యప్రదానం ఇచ్చి వస్తానని ఆయన నదిలో దిగాడు. ఈ లోపల అటువైపు చూస్తే అక్కడ ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఈ కుర్రాడు రాజుగారు స్నానం చేస్తుంటే కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుని చకచకా వచ్చేసి ఆ విశ్వామిత్ర మహర్షి కాళ్ళు పట్టుకుని, నేను మిమ్మల్ని శరణు వేడుతున్నాను అన్నాడు. తెలిసిందండి. ఇప్పుడు చూడండి, అంబరీష యజ్ఞ పశునాశ ప్రాయశ్చిత్తార్థం. అంబరీషుని యొక్క యజ్ఞము యొక్క పశువు కనపడకుండా పోవుటచే ప్రాయశ్చిత్తము చేయుట కొరకై బహ్వీభి అనేకములైన గోభి గోవులతో క్రీత్వా కుని, నేను బంగారం అన్నాను, ఈయన గోవులు అంటున్నాడు. అయి ఉండొచ్చు బార్టరింగ్ సిస్టము, బంగారమైనా కావచ్చు గోవులైనా కావచ్చు. కాబట్టి ఆ గోవులతో కొనేసి నరపశుతాం నీయమానః, నరపశువుగా తీసుకొని పోబడుచున్న శునశ్శేపః, శునశ్శేపుడు రుచీకస్య మధ్యమపుత్రః, రుచీకుని మధ్యమపుత్రుడు శరణం అయాచత, రక్షణను కోరెను. నన్ను రక్షించండి హే మహర్షి, నేను అంబరీషుడి యొక్క పశువుని, ఇప్పుడు నరపశువుని, నాకు ఈ నరపశుత్వం నాకు ఇష్టం లేదు, నన్ను రక్షించండి అని కోరినాడు. ఈయన తపస్సు చేసుకుంటుండే ఈయనకి మరో విఘ్నం, మహాత్ముల దగ్గరికి అన్ని వైపుల నుంచి ఎవెవో కోరికలతో జనాలు వస్తారు. అయ్యా మాకు ఈ సేవ చేయండి, ఆ సేవ చేయండి అని వస్తూ ఉంటారు. ఎవరిని కాదనకుండగా అందరికీ సేవ చేస్తూ ఉంటారు. ఈ విశ్వామిత్రుడు అటువంటి మహాత్ముడు, ఎవరిని కాదండు పాపం. అయం భగవాన్ నిజతనయ వినిమయేనా
రక్షితుం ఏనం ఉన్ముఖః. ఈయనకి 100 మంది కొడుకులు ఉన్నారు విశ్వామిత్ర మహర్షికి. ఈయన వెంటనే వాళ్ళకి కబురు పంపాడు, ఎలా మీలో ఎవళ్ళైనా వచ్చి ఈ శునశేఫుడు ప్లేస్లో సబ్స్టిట్యూట్ అయిపోండి, సో దట్ నాకు 99 మంది మిగులుతారు, మీకు మహాపుణ్యం లభిస్తుంది, ఆ సబ్స్టిట్యూట్ అయిన వాడికి మహాపుణ్యం లభిస్తుంది, ఈ శునశేఫుడికి నేను శరణి ఇచ్చాను కాబట్టి ఇతన్ని నేను ఆ నరపశు స్థానం నుంచి విడిపించిన వాడిని అవుతాను, కాబట్టి ఆ పని చేయండి అని కోరాడు ఆయన. అంటే తండ్రి కొడుక్కి ఆజ్ఞ జారీ చేశాడు. పూర్వం వల్ల ఉండేవారు, తండ్రి చెప్పినట్టు కొడుకులు చేసేవారు, ఆజ్ఞ జారీ చేశాడు. ఈ కొడుకులు మాత్రం ఏమన్నారు, చాలా చాలేవా వెళ్ళవతలకి, ఇలాగ ఎక్కడైనా ఇలాంటిది ఉంటుందా లోకంలో, తన్నుమాలిన ధర్మం ఉంటుందా అని ఈయనకి నీతి చెప్పారు. పరాంగ్ముఖే, ఇప్పుడు చెప్పండి, అయం భగవాన్ పూజనీయుడు ఈ విశ్వామిత్ర మహర్షి నిజతనయ వినిమయేనా, తన కొడుకుని వినిమయం అంటే తెలుగులో ఏమంటారు కాదు, వినిమయం సబ్స్టిట్యూషన్, బార్టరింగ్ సబ్స్టిట్యూషన్, వినియోగం కాదు వినిమయం, అంటే మార్పు 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 చేయుట, తన కొడుకును మార్పుగా ఉంచుటచే ఏనం ఈ శునశేఫుని రక్షితుం రక్షించుటకు ఉన్ముఖ సంసిద్ధుడైనాడు. ఆయన రెడీ అయిపోయాడు, నా కొడుకులు చాలామంది ఉన్నారులే, వాళ్ళలో ఎవడోహడు వెళ్తాడు, నీకు రక్షణ ఇచ్చేసాను నేను, పో అన్నాడు ఆయన. అని కొడుకులు కబురు పెట్టాడు. పరాంగ్ముఖేభ్యస్తేభ్య హవిష్యందాదిభ్య శాపేన వశిష్ఠతనయ దశాం దత్వా. అంతకుముందు వశిష్ట కుమారులు ఉన్నారు, వశిష్ఠుని పుత్రులు, వాళ్ళని ఈ యజ్ఞానికి పిలిచాడు ఆయన. పిలిస్తే వాళ్ళు మేము రాబోతున్నారు అంటే వాళ్ళకి శాపం ఇచ్చేశాడు, మీరందరూ కూడా రాక్షసులైపోండి అని శాపం ఇచ్చేశాడు. ఇప్పుడు మరి తన కొడుకులను ఏం చేస్తాడు, తను చెప్పిన మాట వినలేదు కదా తన కొడుకులు. పరాంగ్ముఖేభ్య, దానికి అంగీకరించని తేభ్య ఆ హవిష్యందాదిభ్య, హవిష్యందుడు మొదలైన కొడుకుల కొరకు. హవిష్యందుడు పెద్దవాడు, మిగతా ఆయన అనుసరించి ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళందరి కొరకు శాపేనా శాపముచే వశిష్ఠతనయ దశాం, వశిష్ఠుని పుత్రుల దశను దత్వా ఇచ్చి, అంటే వశిష్ఠుని పుత్రుల యందు ఏ రూలు పాటించాడో వీళ్ళకే అదే రూలు పాటించి మీరందరూ రాక్షసులైపోండ్రా, పొండి మీరు నా కొడుకులే కాదని తోసేశాడు. చూడండి ఎలా ఉన్నారా. గాధాద్వయ ప్రీతాభ్యాం, అది గాథ అని తప్పు పడింది, నేను కూడా తప్పే చదివాను, గాథ అనకూడదు గాథ, ఆ పొట్టలో చుక్కు ఉండాలి. గాథాద్వయ ప్రీతాభ్యాం ఇంద్రోపేంద్రాభ్యాం అంబరీషం శునశ్శేఫంచ పరిపూర్ణ మనోరథౌ కారయామాస. అప్పుడు విశ్వామిత్ర మహర్షి 2 మంత్రసముదాయములను దర్శించినాడు, 2 గాథలు. గాథ అంటే మంత్ర సముదాయము. 1 మంత్రసముదాయము ఇంద్రుణ్ణి స్తుతించే మంత్ర సముదాయం, 2వది ఉపేంద్రుణ్ణి స్తుతి అంటే విష్ణువును స్తుతించే మంత్ర సముదాయం. ఈ 2 మంత్రసముదాయములను దర్శించి తన తపస్సు యొక్క బలం చేత వాటిని ఆయన పఠించినాడు. ఆ స్తోత్రముల చేత ఇంద్రుడు ఉపేంద్రుడు చాలా సంతోషించి, ఏమయ్యా మహర్షి, ఈ దివ్యమైన మంత్రములతో నీవు మమ్మల్ని స్తుతించినావు కదా, నీ కోరిక ఏమి అంటే ఈ శునశ్శేఫుణ్ణి మీరు విడిచిపెట్టేయండి, మీకు మీకోసమని తీసుకొస్తున్నాడు ఈ రాజు నరపశువు, ఇతన్ని మీరు విముక్తి చేసేయండి, కానీ అంబరీష మహారాజు యొక్క యజ్ఞానికి మాత్రం లోటు రాకూడదు, పూర్ణ ఫలం కావాలి, ఇది నా కోరిక అని చెప్పాడు. చెప్తే వాళ్ళు ఆ కోరికను తీర్చేసినారు. ఓకే, గాథాద్వయ ప్రీతాభ్యాం 2 మంత్రసముదాయములతో ప్రీతి చెందిన ఇంద్ర ఉపేంద్రాభ్యాం, ఇంద్ర విష్ణువులచే అంబరీషం అంబరీషుని
శునశ్శేఫంచ, శునశ్శేఫుని కూడా పరిపూర్ణ మనోరథౌ, పరిపూర్ణమైన కోరికలు గలవారినిగా కారయామాస, చేయించను. ఈయన అంతటి దిట్ట ఈ విశ్వామిత్ర మహర్షి. ఒక బ్రహ్మాండం వదిలి ఇంకో బ్రహ్మాండాన్ని సృష్టిస్తానంటాడు. యజ్ఞంలో అటు యజ్ఞం చేసి ఆయనకి ఆ నరపశువుకి కూడా విముక్తిని కలిగించాడు. ఇంద్ర ఉపేంద్రుల యొక్క స్తుతులను దర్శించి వాటిని పఠించి ఆ దేవతలను పిలిపించి వీళ్ళకి విముక్తిని కలిగించాడు. అంటే భూలోకానికి స్వర్గలోకానికి మధ్యలో వారధి కింద ఉండేవాడు ఆయన. అటు దేవతలతోటి ఇటు మానవులతోటి ఒకే లెవెల్లో డీల్ చేసేస్తూ ఉండేవాడు విశ్వామిత్ర మహర్షి. అంతటి గొప్ప తపశ్శాలి. తపస్తపస్యంతం ఏనం మేనకా సంగత తపోభంగ చిరం అంగీచకార. ఆయన ఆ పశ్చిమ దిక్కును వదిలిపెట్టేశాడు. మళ్ళీ తపస్సుకి విఘ్నం వచ్చిందని ఇంకో దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే మేనకొచ్చి ఈయన ముందు ప్రత్యక్షమే ఏదో కొంత డ్యాన్స్ అది చేసేప్పటికీ పాపం ఆయన ఆమె చేతన ఆకర్షితుడై ఆమెతోటి కలిసి ఈ తపస్సు మానేసి ఆమెతో కలిసి కొంతకాలం హనీమూన్ కింద నడిపించాడు. ఆ విధంగా ఆ తపస్సు మళ్ళీ దెబ్బతిన్నది. ఇప్పుడు చెప్పండి, తపః తపస్సును తపస్యంతం చేస్తున్న ఏనం ఈ మహర్షిని మేనకా సంగత, మేనకతోటి సంగము వలన కలిగిన తపోభంగ, తపస్సు యొక్క భంగము, చిరం చిరకాలము అంగీచకార స్వీకరించను. అంటే తన వశము చేసుకునెను. తపోభంగము ఆయన్ని పట్టేసుకుని తన వశం చేసేసుకుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకు ముందు రెండు జరిగిన రెండు తపోభంగాలు అవి అంతవరకు చేసిన తపస్సు ఖర్చు అయిపోయిందనే తప్ప తపస్సు మానేయడం అనేది లేదు. అక్కడ తపస్సు కంటిన్యూ అయింది కానీ అక్యూములేట్ కాలేదు. అక్కడ ఏమైందంటే అహంకారము అడ్డొచ్చింది. అక్కడ అహంకారం ఉందే, ఏమిటి ఈ త్రిశంకుని వశిష్ఠుడు కాదన్నాడు కాబట్టి నేను పంపిస్తాను అనే అహంకారం. ఈ అంబరీషుడు యొక్క పుత్రుడి దగ్గరికి వచ్చేప్పటికి అహంకారం లేదు. అక్కడ కేవలము ఒక యంగ్ పిల్లవాడికి రక్షణ ఇవ్వాలి. అంటే చూడండి విశ్వామిత్రుల్లో మార్పు ఎలా ప్రారంభమైనదో. తపస్సుని అహంకారం కోసం ఖర్చు పెట్టడం మానేసి ఇతరుల యొక్క క్షేమం కోసం తపస్సును ఖర్చు పెట్టుట అనే గొప్ప పనిని ఆయన మొదటిసారిగా చేశాడు. అంతవరకు చేసిన తపస్సులకి విలువ లేదు, ఈ తపస్సుకే విలువ. అయితే అక్కడికి క్రోధం సెటిల్ అయింది ఓ రకంగా, కానీ కామన ఇంకా మిగిలి ఉన్నది. ఈ మేనక అనే ఆవిడ వచ్చి ఆ తపస్సుని భంగం చేసి పారేసింది. పశ్చాత్ పశ్చాత్తాపాభిభూత అయం ఉత్తరే భూభృతి కౌశికీ తీరే ఘోరం తపశ్చచార. అదితో అక్కడికి తూర్పు దిక్కుకి వెళ్ళాడు. అది వదిలిపెట్టి మళ్ళీ పశ్చిమానికి వచ్చాడు. అంటే అక్కడికి మేనకతోట ఓ దిక్కు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పశ్చిమ దిక్కుకి వచ్చాడు. పశ్చాత్ తరువాత ఉత్తరానికి వచ్చాడు, పశ్చిమానికి కాదు. పశ్చాత్తాపాభిభూత, పశ్చాత్తాపము చే తిరస్కరించబడిన అయం ఈ మహర్షి. అంటే ఆయనకి పశ్చాత్తాపం కలిగింది. నాదే పొరపాటు అనుకున్నాడు తప్ప ఈ మేనక మూలంగా నేను చెడిపోయానని అనుకోలేదు. మేనకని పిలిచాడు. పిలిచి సరే నీవు వచ్చిన పని అయింది కదా, నా తపస్సు జరగొట్టాలనే కదా వచ్చావు నువ్వు. నిన్ను ఎవడు పంపించాడు? ఇంద్రుడు పంపించాడు. నిన్ను పోలే ఇంద్రుడిని క్షమించేశాను, నిన్ను నీ తప్ప అసలే లేదు, నిన్ను క్షమించాను. నీవు నాకు 10 సంవత్సరాలు అన్న గుర్తు నాకు. మీరు రామాయణం తీసి చూడాలి. 10 సంవత్సరాల కాలం నాకు నీవు చక్కటి సపోర్ట్తో అది ఇచ్చావు. నీకు భగవంతుడు శుభము చేయుగాక. నేనేమన్నా నీకు ఇంకా సేవ చేయాల్సింది ఏమైనా ఉందా? ఏం లేదు మహర్షి, నువ్వు శపించకుండా వదిలిపెడితే అదే గొప్ప సేవ. సరే అయితే నీకే శాపము లేదు, నువ్వు స్వర్గానికి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చును అని ఆయన ఆమెను ప్రేమగా విడిచిపెట్టేస్తాడు. అంతే తప్ప ఆవిడ మీద ధూమ్ధామ్ ఏమీ ఉండదు.
ఆవిడ వెళ్ళిపోతుంది, దండం పెట్టేసి ఇంకా మళ్ళీ వెన్ను తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. ఆవిడ భయపడుతూ ఉంటుంది, విశ్వామిత్రుడు బూడిది చేసేస్తాడేమోనని ఆవిడ వెళ్ళిపోతుంది. అప్పుడు ఈయన ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత, ఆహా మానవుడు ఎంత వీక్ మైండెడు, నేను ఎంత బల తపస్సు చేసి వశిష్ఠ మహర్షికి చెందిన స్థితిని పొందాలని బయలుదేరిన వాడిని ఈ మధ్యలో నేను ఎటుపడిపోయాను, ఏమి దురదృష్టము అని చాలా పశ్చాత్తాపడి ఈ దిక్కు ఆ దిక్కు ఏదైతే అది మనకు అచ్చి రాలేదు అని నిశ్చయించుకుని ఆ దిక్కును వదిలిపెట్టి ఇంకో దిక్కుకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఉత్తరే భూభృతి, ఉత్తరమునందల హిమవత్ పర్వతముపై కౌశికీ తీరే. కౌశికీ అనే నది యొక్క ఒడ్డున ఘోరం తపశ్చార, కఠినమైన తపస్సును చేశాను. అక్కడ చాలా కఠినమైన తపస్సు చేశాడు. తత్ర జంభారి ప్రహితాం రంభాం శైలీ భవేతి శప్త్వా. మళ్ళీ ఇంద్రుడు వదిలిపెట్టలేదు, ఎందుకంటే ఈయన తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ఈయన తపస్సు చేసి స్వర్గానికి వచ్చేసి తన పొజిషన్ తీసేసుకుంటాడేమో అని ఆయన భయం. ఇంద్రుడు మళ్ళీ వచ్చాడు. మీకు ఈ కథలు ఎలా ఉన్నాయో చెప్పమంటారా? ఇంకో కథ చెప్తా చూడండి. భగవాన్ బుద్ధుడు తపస్సు చేస్తున్నాడు, మారుడు వచ్చాడు. మారుడు అంటే మన్మథుడు అని అర్థం. మారుడు వచ్చి ఆయన ముందు అమ్మాయిల చేత గానా భజానా డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టించాడు దగ్గరుండే. ఆయన అంతా చూసి చాలా అయింది, ఇంకా బయలుదేరి వెళ్ళిరండి, నేను నిద్ర రాత్రి 11:00 అయింది, నేను పడుకుని నిద్రపోతాను, మీరు పండుని పంపించేశాడు ఆయన. మారుడు సిగ్గుబడే అవతలిపోయాడు. భగవాన్ బుద్ధుడు మళ్ళీ మొన్నాడు పొద్దున్న లేచి స్నానాధికం చేసుకుని ఆయన తపస్సును ఆయన కొనసాగించాడు. ఎలా ఉంది కథ? తర్వాత శివుడు తపస్సు చేసుకుంటుంటే పార్వతీదేవి పుష్పాలను సమర్పించే సందర్భాన్ని చూసుకుని మన్మథుడు బాణాలని ప్రయోగిస్తే శివుడు పార్వతీదేవిని ఏమీ అనలేదు, ఆవిడని ఆశీర్వదించాడు, మూడవ కన్ను తెరిచి వాడిని కాల్చి పారేశాడు. ఇది ఎలా ఉంది? తర్వాత యేసుక్రీస్తు ఆ భగవంతుని యొక్క సామ్రాజ్యాన్ని గురించి మనస్సులో భావన చేస్తూ ఉండగా డెవిల్ శాటన్ వస్తాడు, ఇంకో రూపం మార్చుకుని వచ్చి ఒక అప్సరస రూపంలో వచ్చి ఒక పెద్ద పర్వత శిఖరం మీదకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి కిందకు చూపిస్తాడు. ఆ పర్వత శిఖరం నుంచి కిందకు చూస్తే ఒక మహానగరం ఒకటి కనపడుతుంది. ఆ నగరంలో పెద్ద పెద్ద భవంతులలో అద్భుతమైన దీపాల మధ్యన గొప్ప గొప్ప భోగాలు, గొప్ప గొప్ప డిన్నర్లు అవి ఉంటాయి, అమ్మాయిలు అందంగా డ్యాన్సులు అవి చేస్తూ ఉంటారు, మంచి మద్యములు, గొప్ప గొప్ప ద్రావకములు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అదంతా చూపించి ఇదంతా నీదే అని ఆయన మభ్యపెడతాడు. పెడితే ఆయన ఏమంటాడంటే, చూడు ఇదంతా సీజర్స్ గాడ్స్ కాదు, ఇదంతా కూడా పాపపు సొమ్ము, ఇది దేవుడు సొమ్ము కాదు, ఇది నాకు దేవుడు సొమ్మే తప్ప ఈ పాపపు సొమ్ము నాకు అక్కర్లేదు అని అని ఆ తర్వాతి కాలంలో గివ్ అవే సీజర్స్ టు సీజర్ అండ్ టేక్ గాడ్స్ ఇన్ టు యువర్ లైఫ్ అని అంటాడు. సో ఆ విధంగా యేసుక్రీస్తు. ఈ కథ ఎలా ఉంది? మళ్ళీ విశ్వామిత్రుడు. కాబట్టి ఈ మహాత్ముల జీవితాలను మీరు చూస్తే ప్రతి మహాత్ముడు కూడా ఏవో కొన్ని లోభాలు, ఆకర్షణలు, వాటన్నిటికీ బలి అయినట్టు, వాటన్నింటి నుంచి బయటపడి వాళ్ళు నిగ్గుదేలి మహాత్ములుగా ఉండిపోయినట్టుగా మనకి స్పష్టమవుతూ ఉంటుంది. ఈ కథల్ని మట్ట అలా అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని అక్షరశః తీసేసుకుని మనం దాన్ని అలా పట్టుకోకూడదు. అదనమాట. తత్ర ఆ ఉత్తర దిక్కునందు జంభారి ప్రహితాం, ఇంద్రునిచే పంపించబడిన రంభాం రంభను శైలీభవ రాయిగా అయిపోమ్ము ఇతి అని శప్త్వా శపించి. అలా ఉంది ఇక్కడ. ఎందుకునో నాకు గుర్తున్నంతలో రామాయణంలో శపించలేదని గుర్తు నాకు. రామాయణంలో ఆయన రమ్మని దగ్గరికి పిలిచి కోప్పడి పంపించేశాడనే అనే గుర్తు. ఏమో నా గుర్తు తప్పై ఉండొచ్చు, ఏముంది పూర్వస్య అంటే అర్థం ఏంటి? ఇంకా ఆ కోపం పోలేదు, ఆ శాపం ఇచ్చే లక్షణం ఉందంటే అది రజోగుణం. అది వశిష్ఠుడు అలా శాపాలు ఏమీ ఇవ్వడు ఆయన.
ఈయన శాపాలు ఇస్తున్నాడు అంటే రజోగుణం ఉందన్నమాట అర్థం. తపశ్చరతి అముష్మిన్ ఊష్మణ తపోగ్నే ఉద్విగ్నామరసఖ తామరసాసన సన్నిధాయ. ఈయన మళ్ళీ మరో దిక్కుకు పోయి మళ్ళీ తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తూ ఉంటే పూర్వస్యాన్ దిశి నిరస్త నిశ్వాసం, అది నేను అనలేదు ఇప్పుడు అన్నాను. తూర్పు దిక్కు వెళ్ళిపోయి తపస్సు చేస్తుంటే గాలి కూలరా పీల్చడం మానేసి తపస్సు చేస్తుంటే ఈయన యొక్క శిరస్సు నుంచి పుట్టినటువంటి అగ్ని, ఆ తపస్సు యొక్క ప్రభావానికి అగ్ని వేడి పుట్టి ఆ వేడి యొక్క సెగ వెళ్ళి ఇంద్రాదులకి తగిలింది. వాళ్ళు తట్టుకోలేక ఆ వేడిని బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా ఈయన ముందు వచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, పూర్వస్యాన్ దిశి తూర్పు దిక్కునందు నిరస్త నిశ్వాసం విడిచిపెట్టబడిన శ్వాస కలిగే విధముగా, అది క్రియా విశేషణం, అది నిరస్త నిశ్వాసం విడిచిపెట్టబడిన శ్వాస ఉన్న విధముగా, నిరస్త నిశ్వాస యస్మిన్ కర్మణి తద్యథా తథా, ఆ విధంగా తపస్సు చేస్తున్నాడు ఆయన. తప అముష్మిన్ ఈయన తప తపస్సును చరతి చేస్తుండగా తపోగ్నే తపస్సు అనే అగ్ని యొక్క ఊష్మణ సెగచే ఉద్విగ్నామరసఖ భయపడిపోయిన దేవతలకు మిత్రుడగు తామరసాసన పద్మసంభవుడు, లేకపోతే పద్మాసనుడు. ఎవరు పద్మాసనుడు అంటే? బ్రహ్మదేవుడు. ఆయన ఏం చేశాడు? సన్నిధాయ విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వచ్చి విశ్వామిత్ర మహర్షితో అంటున్నాడు, జితేంద్రియత్వాత్ బ్రహ్మర్షి రసీ. ఇప్పుడు ఒప్పుకున్నానయ్యా, నువ్వు జితేంద్రియుడవి, ఇంద్రియాలని జయించావు, కామక్రోధాదులను జయించావు, నువ్వు బ్రహ్మర్షివి. అంతకుముందు బ్రహ్మదేవుడు రామాయణంలో బ్రహ్మదేవుడు వస్తాడు, మొదటిసారి వస్తాడు. వచ్చి ఏమో విశ్వామిత్ర మహర్షి, విశ్వామిత్ర ఋషి అంటాడు, అంతే తప్ప మహర్షి అండు, విశ్వామిత్ర ఋషి అంటాడు. అంటే క్షత్రియుడు ఋషి అయ్యాడు. మళ్ళీ తపస్సు, బ్రహ్మదేవుడు వస్తాడు, మహర్షి అంటాడు, అంటే ఋషి మహర్షి అయ్యాడు. ఈయన మళ్ళీ తపస్సు, మళ్ళీ బ్రహ్మదేవుడు వస్తాడు, రాజర్షి అంటాడు. అంటే ఇంకా రాజలక్షణం ఉందన్నమాట ఆయనలో. అంటే ఈయన సరే చాలా సంతోషం అని ఆయన్ని పంపించేసి మళ్ళీ తపస్సు, అప్పుడు వచ్చి బ్రహ్మర్షి అని పిలుస్తాడు. జితేంద్రియత్వాత్ ఇంద్రియములను జయించుట వలన బ్రహ్మర్షి అసి, నీవు బ్రహ్మర్షివే అగుచున్నావు అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఈయనేమన్నాడు, ఆ మాట బ్రహ్మదేవ నువ్వైతే అన్నావు, వశిష్ఠుడు అంటాడో అండో కనుక్కోమన్నాడు. అంటే ఈ సంగతి వశిష్ఠుడికి తెలిసి ఆయన వెంటనే వచ్చేసి హే బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలుస్తాడు ఆయన. చూడండి, ఆయన నేనెందుకు అంటాను అండ హే బ్రహ్మర్షి విశ్వామిత్ర. వశిష్ఠోపి ఏవం వ్యాహరతు భవంతం. వశిష్ఠోపి వశిష్ఠ మహర్షి కూడా భవంతం నిన్ను ఉద్దేశించి ఏవం ఇదే విధముగా వ్యాహరతు పలుకుగాక ఇతి అని అభాషత పలికెను. ఎవరు? బ్రహ్మదేవుడు పలికాడు. నేనే కాదయా, వశిష్ఠ మహర్షి కూడా నిన్నుద్దేశించి ఇలాగే అంటాడు, ఆయన వచ్చి అంటాడు. అప్పుడు అంటే ఇప్పుడు ఈయన బ్రహ్మర్షి అన్నది బ్రహ్మదేవుడు కాదు, వశిష్ఠుడు అనాలి. బ్రహ్మదేవుడిదేముంది, వశిష్ఠుడు అనాలి. బ్రహ్మదేవుడు కొంచెం గట్టిగా తపస్సు చేస్తే ఏదో అనేస్తాడు ఆయన, వశిష్ఠుడు అలా అండవు. అదే వశిష్ఠుడు అంటే ఖాయమది. అసౌ వశిష్ఠ నిర్దేశాత్ బ్రహ్మర్షిత్వమవిందత
యథోపనయ సంస్కారాత్ ద్విజన్మ బ్రహ్మవర్చసం. అంటే బ్రాహ్మణుని గృహంలో జన్మించి ఆ 7వ ఏటో 8వ ఏటో ఉపనయనం చేసుకుని గాయత్రీ మంత్రాన్ని 24 లక్షలు జపించి ఒక బ్రహ్మవర్చస్సుని పొందిన శుద్ధ బ్రాహ్మణుడికి ఒక ఋషికి ఏ స్థానము గలదో అదే స్థానాన్ని క్షత్రియుడైన విశ్వామిత్ర మహర్షి పొందినాడు. అది శ్లోకం. అసౌ ఈ మహర్షి వశిష్ఠ నిర్దేశాత్, వశిష్ఠుని మాట వలన బ్రహ్మర్షిత్వం, బ్రహ్మర్షి స్థానమును అవిందత పొందెను. బ్రహ్మర్షి స్థానం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, యథా ఏ విధముగానైతే ద్విజన్మ బ్రాహ్మణుడు ఉపనయ సంస్కారాత్, ఉపనయనము అనే సంస్కారము వలన బ్రహ్మవర్చసం, బ్రహ్మవర్చస్సును పొందునో తథా అదే విధముగా పొందెను. అంతటి మహాపురుషుడు ఏ విశ్వామిత్రుడు అని శతానంద మహర్షి రాముడికి చెప్పినాడు. ఇతి జనక పురోధాశ్లాఘితో గాధిసూనుహు, ఇతి విధముగా గాధిసూనుహు, గాధిపుత్రుడొగు విశ్వామిత్ర మహర్షి జనక పురోధాశ్లాఘిత, జనక జనక మహారాజు యొక్క పురోధాహ పురోహితుడగు శతానందునిచే శ్లాఘిత కొనియాడబడినవాడు. ఈ విధంగా శతానంద మహర్షి కొనియాడినాడు ఈయన్ని. అప్పుడేమైంది, సహ నృపతనయాభ్యాం శర్వరీం తత్ర నీత్వా, నృపతనయాభ్యాం సహ దశరథపుత్రులకు రామలక్ష్మణులతో కూడి శర్వరీం రాత్రిని తత్ర అక్కడ నీత్వా గడిపి, ఆ యజ్ఞశాలలో మూల వేళకతో చోటు ఇచ్చారు, ఇక్కడ మీరు విశ్రమించండి అని భోజనం అయిన తర్వాత అక్కడే విశ్రమించినాడు. విధివద దిశ దర్ఘ్యం పుష్పదర్భాగ్రగర్భం సరసిజదయితాయ జ్యోతిషేచ్ఛాందసాయ తెల్లారింది. తెల్లారితే విశ్వామిత్ర మహర్షి ఏం చేస్తాడు, స్నానం చేసి అర్ఘ్యాన్ని ఇస్తాడు ఉదయించే సూర్యుడికి. అది చెప్తున్నారు. పుష్పదర్భాగ్ర గర్భం, పువ్వులు దర్భకొనలు తనయందు కలిగి ఉన్న అర్ఘ్యం నీటిని విధివత్ యథావిధిగా అదిశత్ ఇచ్చను. యథావిధిగా అంటే గాయత్రీ మంత్రంతో సహా, గాయత్రీ మంత్రాన్ని లోకానికి ఇచ్చింది విశ్వామిత్రుడే. ఆయనే మొట్టమొదటిసారిగా గాయత్రీ మంత్రంతో సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాడు. ఆ సంప్రదాయమే ఈనాటికి కొనసాగుతుంది. యథావిధిగా అర్ఘ్యం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు అర్ఘ్యం, సరసిజదయితాయ పద్మప్రియుడగు సూర్యుని కొరకు, ఛాందసాయ జ్యోతిషే వేదములలో వర్ణింపబడిన తేజోమండలమైన సూర్యభగవానుని కొరకు అర్ఘ్యమును ఇచ్చను. అంటే వేదంలో చెప్పారు తత్సవితృవరేణ్యం అని వర్ణింపబడినటువంటి ఆ తేజోమండలము సూర్యభగవానుడు, ఆయన కొరకు ఈయనని అర్ఘ్యం తీసుకుని దాంట్లో పువ్వు రెండు దర్భ కొనలు వేసి గాయత్రీ మంత్రపూర్వకంగా అర్ఘ్యాన్ని ఇచ్చినాడు విశ్వామిత్ర మహర్షి. చాలా గొప్ప కథ. అస్యాంఖలు నగర్యాం ఆరబ్ధయజ్ఞస్య రాజ్ఞః, కాదు ఇంకా పైన ఏదో ఉంది, తదను రామలక్ష్మణ నిరీక్షణ కౌతుకాత్
అనవరత పతితేన వికచకువలయ నిచయోపచీయమానమేచకమరీచమలింలుచేనా. పౌరణారీ జనలోచన రోచిషా కవచిత నరపతి పథాం జనకరాజధానీ విశ్వామిత్ర ప్రవిశ్య దశరథ తనయౌ ఇదమభాషత. తదను ఆ తరువాత విశ్వామిత్ర విశ్వామిత్ర మహర్షి జనక రాజధానీ జనక మహారాజు యొక్క రాజధానియగు మిథిలానగరమును ప్రవిశ్య ప్రవేశించి అది. అయితే మరి మిథిలానగరాన్ని వర్ణించద్దా, ఊరికే మిథిలానగరంలో ప్రవేశించేటంటే ఏమైంది? మిథిలానగరాన్ని వర్ణించాలి. ఎలాగా? అనవరత పతితేన నిరంతరముగా పడుచున్న వికచకువలయ నిచయోపచీయమానమే చకమరీచి మలింలుచేనా. వికచ వికసించిన, కువలయ నల్ల కలువల, నిచయ సముదాయము చేత, ఉపచీయమాన వర్ధిల్లజేయబడుచున్న, మేచక శ్యామలమైన, మరీచి కాంతిని మలింలుచేన అపహరిస్తున్నట్టియు పౌరణారీజనలోచన రోచిష. పౌరా నగరమునందలి నారీజన స్త్రీల యొక్క లోచన కళ్ళ యొక్క రోచిష కాంతిచే. అంటే రాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షి నడిచి వెళ్తున్నారు రోడ్డు మీద, ఇటు ఇటు ప్రసాదాలు, వాటికి బాల్కనీలు, ఇదంతా రామాయణం. సో వాళ్ళకి వార్త తెలిసిపోయింది, రామలక్ష్మణులుట దశరథ మహారాజు అనుంగు పుత్రులట వాళ్ళు మన మిథిలానగరానికి వచ్చారట, నిన్న రాత్రి ఊరు బయట అక్కడెక్కడో పండాల్లో పడుకుని ఇప్పుడు నగరానికి వస్తున్నారట అనే వార్త దావానలల్లా పాకేసింది. పాకేస్తే ఆ సుందరమైన యువతులందరూ గృహకార్యాలను విడిచిపెట్టి కాఫీలు టీలు ఇలాంటి పనులు ఉప్మాలు ఇవన్నీ పనులు పక్కన పడేసి బాల్కనీల్లోకి వచ్చేసి ఆ కళ్ళు అప్పగించి అలా చూసేస్తున్నారు రోడ్డుకేసి. ఆ కళ్ళన్నీ బాల్కనీలు చూస్తే ఆ కళ్ళన్నీ ఎలా ఉన్నాయంటే వికసించిన నల్ల కలువల వరుసలను బోలి ఉన్నాయి ఆ కళ్ళు. ఏమండి ఆ కళ్ళ నుంచి వచ్చే ఆ కళ్ళ ఒక కన్నా రెండు కళ్ళ వరుసలు వరుసలు ఆ కళ్ళ నుంచి వచ్చేటువంటి కాంతులు ఎలా ఉన్నాయంటే శ్రీరాముని యొక్క శ్యామల వర్ణాన్ని కూడా దాటేసి వాటి అంతకంటే కూడా గొప్ప సుందరంగా ఉన్నాయి. తెలిసిందండి అటువంటి కాంతితో కవచిత నరపతి పథాం కప్పివేయబడిన రాజమార్గము గల జనక రాజధాని ప్రవిశ్య. జనకుని యొక్క రాజధానిలో ప్రవేశించారు. ప్రవేశించాక విశ్వామిత్రుడు ఏమంటున్నాడు, ఏం చేస్తున్నాడు? దశరథ తనయౌ రామలక్ష్మణులు ఇద్దరిని ఉద్దేశించి ఇదం అభాషత ఈ మాటను పలికెను. అస్యాం ఖలు నగర్యాం ఆరబ్ధయజ్ఞస్య రాజ్ఞో జనకస్య భాగధేయాత్ సీతానామధేయ భాజనం అజీజనత్ కన్యారత్నం రత్నగర్భా భగవతీ. విశ్వామిత్రుడు చెప్తున్నాడు, అస్యాం ఖలు నగర్యాం ఈ నగరమునందు ఆరబ్ధయజ్ఞస్య ఆరంభించబడిన యజ్ఞము గల జనకస్య రాజ్ఞః జనక మహారాజు యొక్క భాగధేయాత్ పుణ్యము వలన రత్నగర్భ రత్నములు గర్భమునందు గల భగవతి పూజనీయురాలగు భూమాత క
కన్యా సీతానామధేయ భాజనం, సీత అనే పేరును కలిగి ఉన్న కన్యారత్నం, శ్రేష్టమైన కన్యను అజీజనత్ కన్యను. రామా, నీకు ఈ సంగతి తెలియదేమో, చాలా కాలం క్రితం ఈ జనక మహారాజు యజ్ఞం మొదలుపెట్టాడు. యజ్ఞానికి ఆరంభంలో నాగలి దున్నుతారు, అలా ఊరికే సింబాలిక్గా నాగలి దున్నుతారు యజ్ఞానికి ఆరంభంలో. ఆ నాగలి చాలు, బంగారపు నాగలి చాలుతోటి జనక మహారాజు దున్నుతున్నాడు. దున్నుతుంటే ఈ నాగలి చాలు వెళ్ళి ఓ పెట్టికి తగిలింది, ఠంగుమని చప్పుడు వచ్చింది. ఏమిట్రా మట్టి దున్నుతుంటే ఠంగుమని మెటల్ చప్పుడు వస్తుంది ఏమిటని ఆగారు. ఆగా మట్టి అంతా తీసేస్తే లోపల పెట్టుంది, బంగారపు పెట్టి. ఏమిటి పెట్టి ఏమిటని తీస్తే ఆ పెట్టి లోపల ఓ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అంటే భూదేవియే ఆ అమ్మాయికి తల్లి, సీతాదేవికి తల్లి భూదేవియే. ఆమె, ఆ తల్లి, ఆ అమ్మాయి ఈ జనకుడికి దొరికింది. ఇంకెవరికి దొరకకుండా ఈయనకే ఎందుకు దొరకాలి, మరి ఆయన పుణ్యం అంత గొప్పది. ఆ జనక మహారాజుకి దొరికింది. ఆవిడ నాగలి చాలు అంటే సీత అంటే నాగలి చాలు, నాగలి చాలుకి సీత అని పేరు, స్త్రీలింగ శబ్దం. ఆ నాగలి చాలు నుంచి పుట్టింది కనుక ఈమెకు సీత అనే పేరు వచ్చినది. ఆమె ఇప్పుడు పెరిగి పెద్దదై యుక్త వయస్కురాలై గొప్ప కన్యగా గొప్ప సౌందర్యంతో మెరిసిపోతూ అక్కడ ఉన్నది సుమా అని రాముడితో చెప్తున్నాడు ఆయన. రాముడు ఏం చేస్తాడు పాపం, ఆయన చెప్పింది వింటాడు. వాట్ ఎల్స్ హీ విల్ డూ. అస్యా పురః కిమపరం మాహాత్మ్యం, అస్యా ఈ పురః మిథిలానగరమునకు కిమ్ ఒకనొక అపరం మరి ఒక మహాత్మ్యం మహిమ గలదు. కుతః ఎందువలనగా, ఈ మిథిలానగరానికి అదొక మహిమ. ఇక్కడ సీతాదేవి పుట్టిన నగరం ఇది. ఇంతేకాదు ఇంకో మహిమ కూడా ఉంది, అదేమిటంటే దేవ్యాయస్యా వసనముదధి పీఠికా హాటకాద్రిహి. హారసింధు సగరతనయ స్వర్గమార్గైక బంధు క్రీడాశైల పరమ పురుష క్రోడదంష్ట్రాచ తస్యాః సీతమాతుర్జగతి మిథిలాం సూతికా గేహమాహుః. యస్యాహయే సీతామాతుహు, సీతాదేవికి తల్లియగు దేవ్యాహ భూదేవికి. భూదేవిని వర్ణిస్తున్నారు. భూదేవి అంటే ఎవరు? సీతామాతకు, సీతాదేవికి తల్లి ఆవిడ. సీతామాత, సీతాయాహ మాత, సీతా ఇతి మాత కాదు, సీతాయాహ మాత భూదేవి. ఆ భూదేవిని వర్ణిస్తున్నారు. ఆ భూదేవి ఎలా వర్ణిస్తున్నారంటే, ఆ భూదేవికి ఉదధి సముద్రము వసనం వస్త్రము. ఆవిడికి చీర ఏమిటి? భూదేవికి చీర సముద్రమే. హాటకాద్రిహి మేరుపర్వతము పీఠిక పేటయో, పేట పూర్వం వాళ్ళు పీట మీద కూర్చునేవారు. ఆవిడ కూర్చునే పీట ఏమిటంటే మేరు పర్వతమే. ఆ భూదేవి కూర్చునే పీట సగరతనయ స్వర్గ మార్గైక బంధు. సగరతనయ, సగర మహారాజు యొక్క పుత్రులకు స్వర్గమార్గ, స్వర్గమునకు మార్గమునందలి ఏకబంధు ముఖ్య బంధువగు సింధు సముద్రము హారః ముత్యాల హారము. సముద్రం ఒకటైంది, మళ్ళీ ఇంకొకటి. అంటే కవి కొంచెం ఇటుగా కత్తరపడుతూ ఉంటారు, కవులు కూడా ఏదో అలాగే చేస్తూ ఉంటారు. ఇంతకుముందు సముద్రం వస్త్రం అన్నాడు, చీర. ఇప్పుడు మళ్ళీ సముద్రం దగ్గరికే వచ్చాం. ఈ సముద్రం అంటే ఆ సముద్రం, మిగతా సముద్రం. ఏ పర్టికులర్ సముద్రం అయితే ఆ సగరతనయుల యొక్క
వాళ్ళు ఆ బూడిదలన్నీ కూడా గంగా నది చేత కవర్ చేయబడి స్వర్గానికి వెళ్ళే దారిలో ఏ సముద్ర భాగం అయితే ఉన్నదో ఆ సముద్ర భాగాన్ని ఆ భూదేవికి హారము అని అంటాడు. ఆ పర్టికులర్ హారము మీరు పని చేయండి. సో ఎలా చెప్పుకుంటారంటే పసిఫిక్ మహాసముద్రం భూదేవికి చీర, అట్లాంటిక్ మహాసముద్రం భూదేవికి, లేకపోతే హిందూ మహాసముద్రం భూదేవికి హారము. అలా చెప్పి మళ్ళీ ఏం చేద్దాం, మరి రెండు సముద్రాలు ఒక సముద్రం అయితే సరిపడుతుంది కదా, మరి ఆయన రెండు సముద్రాలు వేశారు కాబట్టి యూ హ్యావ్ టు డీల్ లైక్ దాట్. ఉదధిహి అన్న సముద్రమే, సింధుహు అన్న సముద్రమే. అసలు ఆయన కింద ఆయన రాసిన దాన్ని బట్టి చెప్పాను మీకు, నేను ఇంకా దాన్ని మార్చేస్తా. కింద రాసిన ఆయన పొరపడ్డాడు, నేను మార్చేస్తా, ఎందుకంటే నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. కాదు నాకు గుర్తొచ్చింది ఇప్పుడు, మళ్ళీ చెప్తాం. సగరతనయ స్వర్గ మార్గైక బంధు, సగరపుత్రులకు స్వర్గమునకు దారి తీసే ఏకైక బంధువు అయిన సింధు గంగానది హారహ హారము. ఇది ఎలా ఉంది, అలా చెప్పాల్సింది పోయి ఏమిటి, కింద టీకాకారుడు అలా రాశాడు, తెలుగు అయినా ఆయన కొంచెం సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సింధు అంటే నది అని కూడా అర్థం చెప్పచ్చు. వాళ్ళని స్వర్గానికి పంపించింది సముద్రమా గంగాయా, గంగ కదా సముద్రానికి పంపిస్తా, కాబట్టి స్వర్గ మార్గైక బంధువు సముద్రం కాదు గంగానది. పరమపురుష క్రోడదంష్ట్రా, పురుషోత్తముని యొక్క వరాహమూర్తి యొక్క పురుషోత్తముని యొక్క కోర క్రీడాశైల విహారము చేసే పర్వతము. ఇది కూడా అందమైన వర్ణన. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పర్వతం మీద విహారం చేస్తారు, పర్వతానికి వెళ్ళి విహారం చేస్తారు, అంటే కొండ ఎక్కి విహారం చేస్తారు. కొండ మీదకి వెళ్తే కొంత గాలి అది బాగా వేస్తుంది, కొంత ఎక్సర్సైజ్ అది బాగుంటుంది. అలా కొండలు ఎక్కుతూ ఉండాలి, ఎత్తైన ఎక్కాలి. సో మోకాళ్ళ నొప్పులని ముందు నుంచి మోకాళ్ళ నొప్పులు అంటే కుదరదు. మోకాళ్ళ నొప్పులని మీరు ఏది ఎక్కకపోతే ఆ మోకాళ్ళు అలాగే ఉంటాయి, అవి మరింత నొప్పుల్లోకి పోతాయి. ముందు మెట్లు ఎక్కడం దగ్గరికి వచ్చేవాడికి మోకాళ్ళ నొప్పులని మొదలు పెడతారు, మోకాళ్ళ నొప్పులని మెట్లు ఎక్కడం మానేస్తారు, ఇంకా ఆ తర్వాత మెట్లు ఎక్కడం మాట అలాంటివి పెట్టి అడుగులు వేసినప్పుడల్లా నొప్పులు పుడతాయి. అడుగులు వేస్తుంటే నొప్పులు పుడుతున్నాయి కదా అని అడుగులు వేయడం మానేస్తే ఇంకా ది పర్సన్ బికమ్స్ రెడీ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిక్నెస్. అలాంటి పొరపాటు చేయకూడదు. ఏం చేయాలి, మెట్లు ఎక్కేస్తూ ఉండాలి. నొప్పి ఉన్నప్పుడు అసలే మానేయకూడదు, నొప్పి లేనప్పుడు ఓసారి ఎక్కినా ఓసారి మానేసినా పర్వాలేదు, నొప్పి ఉన్నప్పుడు మాత్రం చక్కగా బుద్ధిమంతుడిలాగా పక్కనున్నదాన్ని పట్టుకుని ఎక్కేస్తూ ఉంటే ఆ నొప్పులు సర్దుకుంటాయి. నిజంగా మీకు అనుభవంతో చెప్తున్నాను నేను. ఎనీవే, సో సీతాదేవియే కాదు ఈ భూదేవి, విహారం ఆవిడ ఆడుకుంది అంటే విహారానికి ఓ కొండ కావాల్సి వచ్చింది. ఆ కొండ ఏమిటవుతుంది, వరాహమూర్తి. వరాహావతారంలో కోర మీద పెట్టి పైకి పట్టుకొచ్చాడు భూదేవిని, ఆ కోరయే ఆవిడికి విహారయాత్రకు ఉపకరించిన శైలము, క్రీడాశైలము. అటువంటి భూదేవి తస్యాహ, ఆ భూదేవికి జగతి జగత్తునందు మిథిలాం మిథిలానగరమును సూతికాగేహం పురిటి ఇల్లుగా ఆహుహు చెప్తున్నారో. ఆ భూదేవి పురుడు పోసుకున్న ఇల్లు ఏది, మిథిలానగరం. అంటే మిథిలానగరంలో ఆమె గర్భం నుంచి సీతాదేవి జన్మించినది. చాలా బాగా వర్ణించాడు మహాకవి. కవిత్వాన్ని ఆస్వాదించేటువంటి కొంత లక్షణం ఉండాలి. ఆ లక్షణం లేని వాళ్ళకి ఈ కవితలు ఇవన్నీ తలపోటు కింద అనిపిస్తాయి. ఏమిటో తర్వాత ఏమైందో చెప్పండి, ఊరికే సాగతీస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది. కవిత రసాన్ని ఆస్వాదించే లక్షణం ఉండాలి. అవును,
లేకపోతే ఏముంది రామాయణం కట్టే కొట్టే తెచ్చేరాడు ఎవడో ఒక కవి. కట్టే సారథిని వార సారథి కాదు వారథి సేతువును కట్టే రావణుని కొట్టే సీతను తెచ్చే అయిపోయింది రామాయణం. ఒక ఆయన ఏకశ్లోక రామాయణంలో శ్లోకం చెప్పేవారు, దాని నిండా విభక్తి దోషాలు. నా సమస్య లేని ఎవరితో చెప్పుకోను, దాంట్లో అల్లి విభక్తి దోషాలు, ఒక్క విభక్తి సరిగ్గా ఉండదు, అల్లి తప్పులు. ఎవడో ఖాళీగా ఉండి సంస్కృతం వచ్చి రాని సంస్కృతం వాళ్ళు శ్లోకాలు రాసేస్తారు, ఇంకా వాటిని మనం ముట్టు పట్టుకోలేము అంతే. పాపం సుబ్రహ్మణ్య గారితో నేను ఇటువంటి వెళ్ళినప్పుడు ఈ శ్లోకాలు విని ఆయన బాబా ఎంత కష్టపడిపోయేవారో, ఏమిటో ఈ శ్లోకాలు, ఆయన చాలా కష్టపడిపోయేవారు పాపం. సో అదే ఆదవ్ రామ తపోవన తపోవనాదిగమనం, తపోవనగమనం అని ఉండాలి. హత్వా మృగం కాంచనం, అది ఆ వాక్య ఆ సమాసాలు కుదరవల్లాగా, అన్నీ అసమర్థ సమాసాలు. సమర్థపద విధి పాణిని మహర్షి అది విన్నాడంటే ఆయన పాప గుడ్డి బాదుకుంటాడు, అలా ఒప్పుకోరు. సో ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ దట్ కైండ్ ఆఫ్ ఏవో అలాగా ఫ్రేజులు కింద పెట్టి సెంటెన్స్ అలా అవ్వదు, సంస్కృతంలో అవ్వదు, మిగతా భాషల్లో అయిపోతాయేమో కానీ పోలండి మీ శ్లోకానికి అడ్డొచ్చానేమనుకోకండి. రామాయణం ఒక శ్లోకం అంటే ఇంకొకడు మహాభారతం మరో శ్లోకం అన్నాడు, మరొకడు భాగవతం ఒక శ్లోకం అన్నాడు, అవేం సందర్భంగా ఉండవు, అలా భాగవతంలో భాగం కాదు అవి, ఆ శ్లోకం రామాయణంలో ఎక్కడా ఉండదు, అది ఎవరిలో పెట్టిన శ్లోకం పోలండి. అత్ర సీతా వివాహార్థం అమరైరపి దుష్కరం జనక కల్పయామాస ధనురారోపణం పణం. విశ్వామిత్ర మహర్షి రాముడికి చెప్తున్నాడు, అత్ర ఈ నగరమునందు జనక జనక మహారాజు సీతా వివాహార్థం సీత యొక్క వివాహము కొరకై అమరైరపి దేవతల చేత కూడా దుష్కరం చేయ కఠినమైన ధనురారోపణం ధనుస్సును ఎక్కుపెట్టుటను పణం పందెమునుగా కల్పయామాస ఏర్పాటు చేశను. ఇప్పుడు సీతకి పెళ్లి చేయాలంటే ఆయన దగ్గర ఓ ధనుస్సు ఉంది, ఎప్పటి నుంచో వస్తుంది ఆ ధనుస్సు, సీతా కళ్యాణం, కళ్యాణం సెలబ్రేషనే పోలండి, మంచిది. కళ్యాణాలన్నీ సీతా కళ్యాణాలే, కళ్యాణాలన్నీ సీతా కళ్యాణాలే. కళ్యాణంలో వీళ్ళు ఏదో పద్యాలు చదువుతారు, అవన్నీ కూడా సీతా కళ్యాణానికి చెందిన పద్యాలే. ఏమిటా పద్యం ఒకటి, కమలామలాంజలి జానక్యా కమలామలాంజలి పుటే, కార్డు మీద వస్తుంది, యా పద్మరాగాయితా న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా. అంటే ఆ తలంబ్రాలు పోస్తున్నప్పుడు సీతాదేవి యొక్క చేతిలో తలంబ్రాలు పోస్తే, తలంబ్రాలు కాదు ముత్యాలు, ముత్యాల తలంబరాలు, ముత్యాలే తలంబరాలు, బియ్యం కాదు, రాజుగారు కదా ఆయన, బియ్యం ఏమిటి తలంబరాలు, ముత్యాలు తలంబరాలు. ఆ ముత్యాలు సీతాదేవి చేతిలో పోశాడు పురోహితుడు, ఓ గుప్పుడు ముత్యాలు సీతాదేవి చేతిలో పోశాడు, పోస్తే అవి ముత్యాల్లా కాకుండా కెంపులులాగా ప్రకాశిస్తున్నాయట. అంటే ఆవిడ చేతులు ఎర్రగా ఉంటాయి, ఆ ఎర్ర రంగుతోటి కెంపులు అయిపోయాయి, ఆ ముత్యాలే కెంపులు అయిపోయాయి. తీరా ఆవిడ పాపం సిగ్గుపడితో ఆ రాముడిని ఎత్తి మీద పోసింది,
ఈ ముత్యాలని. ఆ నల్లని బ్యాక్గ్రౌండ్లో, జుట్టు నల్లగా ఉంటుందిగా, ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ ముత్యాలు మల్లెలను పోలి ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ఒంటి మీద పడతాయి ఆ ముత్యాలు, నెత్తి మించి ఒంటి మీద పడి ఆయన నల్ల నల్ల నీలమేఘశ్యాముడు కదా, మరకత మాణిక్యములను పోలి ఉన్నాయి. అంటే ఏదో పద్యం బాగుంది. కాబట్టి ఓ ధనుస్సును ఎక్కువ పెట్టుట అనేది ఆయన దానిని ఒక పందెముగా పెట్టినాడు. సౌండ్ అడ్డుగా లేదు చెప్తుంటే, కొంచెం ఆగుదామా? కంఠానికి నొప్పి అనిపిస్తుంది. తతో మహర్షిర్జనకస్య రాజ్ఞః సభాం సుధర్మా సదృశీం ప్రపేదే. తౌ చాపతుశ్చాప విలోకలోలౌ సచాపకౌ కోసల రాజపుత్రౌ. Thank you.
అరవిందరావు గారు ఫోన్ చేసి ఆ కార్యక్రమం చాలా బాగా జరిగిందని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ క్రెడిట్ అంతా మీకే దక్కుతుంది, మీ అందరికీ. తతః తరువాత మహర్షి విశ్వామిత్ర మహర్షి జనకస్య రాజ్ఞః జనక మహారాజు యొక్క సుధర్మా సదృశీం ఇంద్రసభను పోలిన సభాం సభను ప్రపేదే చేరెను. విశ్వామిత్ర మహర్షిను రామలక్ష్మణులు నడిచి వెళ్ళి జనక మహారాజు గారి సభకు వెళ్ళారు. రాజ్యసభ అది అమరావతి నగరంలో ఇంద్రుడు కూర్చునే సభ ఎంత గొప్పదో ఇది అంత గొప్పది. అక్కడికి చేరుకున్నారు. చాప విలోకలోలవు ధనుస్సుని చూడాలనే ఉత్సాహము గల సచాపకవు ధనుస్సులతో కూడి ఉన్న కోసల రాజపుత్రవు దశరథ మహారాజ తనయులు ఇద్దరు తౌచ వారిద్దరూ కూడా ఆపతుహు సభను చేరిరి. విశ్వామిత్రుడికి ధనుస్సు చూడాలనే పెద్ద ఉత్సాహం ఏమి ఉండదు, కానీ వీళ్ళిద్దరికీ మాత్రం ఆ ధనుస్సును చూడాలి అనే ఉత్సాహం అధికంగా ఉండే వాళ్ళతో వీళ్ళిద్దరి దగ్గర ధనుర్బాణాలు ధరించున్నారు, రాజకుమారులు కదా, కాబట్టి ఆ సభకి చేరుకున్నారు. తాతహ తరువాత రామే బాహుబలం వివృణ్వతి ధనుర్వంశే గుణారోపణం ఇంకోటిందా తత్ర విధివద్ అభ్యర్చిత కథిత దశరథ తనయ వృత్తాంత కౌశిక తత్ర సభయందు విధివత్ యథావిధిగా అభ్యర్చిత పూజింపబడిన కౌశిక విశ్వామిత్ర మహర్షి కథిత దశరథ తనయ వృత్తాంత చెప్పబడిన దశరథపుత్రుల యొక్క వృత్తాంతము గలవాడు. విశ్వామిత్ర మహర్షి వచ్చారండి అనగానే జనకుడు సింహాసనం నుంచి గబగబా దిగొచ్చి అర్ఘ్యాన్ని పాద్యాన్ని సమర్పించి ఆయన్ని మర్యాదగా తీసుకువెళ్ళి ఆసనం మీద కూర్చోబెడతాడు. కూర్చో ఆయన రిసీవ్ చేసుకుంటూ ఉండగానే ఈయనతో పాటు ఇద్దరు వీళ్ళిద్దరూ ఉన్నారు కుర్రాళ్ళు. వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరూ రామలక్ష్మణులయ్య దశరథ మహారాజు యొక్క కొడుకులు, నాకు యజ్ఞ సంరక్షణ చేయడానికి వచ్చారు, యజ్ఞాన్ని బాగా రక్షించారు వీళ్ళు, వీళ్ళ మూలంగానే నా యజ్ఞం పూర్తయింది, అందువల్ల నేను ఈ సభకి రాగలిగాను, నేను నువ్వు పంపిన ఆహ్వానం అందుకుని వచ్చాను, వీళ్ళిద్దరినీ కలువు అని వాళ్ళిద్దరిని అయ్యా దశరథ జనక మహారాజుకి దండం పెట్టండి మీరిద్దరు అని వాళ్ళిద్దరి చేత నమస్కారం చేయించి జనక మహారాజు వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి మర్యాదగా ఆసనాల్లో కూర్చోబెట్టాడు. అంతవరకు అయింది. ఓకే. కౌశిక ప్రముఖై అమరై అస్మత్కులమహత్తరే దేవరాతే నిక్షిప్తం విశేషత సీతాశుల్కార్థం మయా రక్షితం ఇదం ఇతి. ఇప్పుడు జనకుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే కౌశిక ప్రముఖై ఇంద్రుడు మొదలుగా గల అమరై దేవతలచే అస్మత్కుల మహత్తరే మా వంశములో చాలా గొప్పవాడైన దేవరాతే దేవరాతునియందు నిక్షిప్తం
దాచిపెట్టబడినది. విశేషత విశేషించి సీతాశుల్కార్థం, సీతకు వీరశుల్కముగా, మయా వీరశుల్కము కొరకై, మయా నాచే ఇదం ఇది రక్షితం రక్షింపబడినది. ఆ ధనుస్సును చూపిస్తున్నాడు విశ్వామిత్ర మహర్షికి. అయ్యా మహర్షి, ఇంద్రాది దేవతలు వాళ్ళ దగ్గర ఓ ధనుస్సు ఒకటి ఉండిపోయింది, శివధనుస్సు. ఆ దేవ రాక్షసులందరినీ జయించిన తర్వాత ఆ ధనుస్సును ఎక్కడో దాచిపెట్టాలని వాళ్ళు ఆలోచించారు. ఆలోచించి మా వంశంలో గొప్పవాడు దేవరాతుడు, ఆయన వాళ్ళకి సహాయం చేశాడు ఆ దేవతలకి, ఆయనకి ఇచ్చి అయ్యా మీ ఇంట్లో మీ వంశంలో ఈ ధనుస్సుని భద్రం చేసుకోండి అని ఆయనకిచ్చారు. ఆయన దగ్గర నుంచి మా నా దాకా వచ్చింది, నేను దాన్ని చాలా భద్రంగా దాచిపెట్టా. ఎందుకంటే నేనేమనుకున్నానంటే సీతనే అమ్మాయి నాకు నాకు దొరికిన తర్వాత ఈ అమ్మాయిని ఎవడు పెళ్ళాడాలి అంటే, ఎవడైతే తన పరాక్రమంతో ఈ ధనుస్సుని ఎక్కువ పెడతాడో వాడే పెళ్ళాడాలి అని నేను మనస్సులో నిశ్చయించుకుని ఈ ధనుస్సును నేను భద్రంగా దాచిపెడుతూ వచ్చినాను ఏమండి అని చెప్తున్నాడు. ఇతి అని జనకైనా జనక మహారాజుచే ప్రదర్శితస్య చూపించబడిన చాపస్య ధనుస్సు యొక్క ఆరోపణాయ ఎక్కుపెట్టుట కొరకు రామం శ్రీరాముని ఆదిదేశ ఆదేశించను అని ఆ ధనుస్సు యొక్క వృత్తాంతాన్ని చెప్పాడు. అప్పటికే చాలామంది దాన్ని ఎక్కుపెట్టే ప్రయత్నం చేసి విఫలులై ఉన్నారు. అప్పుడు జనక మహారాజు కథ చెప్పేసి ఊరుకున్నాడు. ఆయన ఏం చేస్తాడు పాపం ఆయన. విశ్వామిత్రుడు జనకుడిని అడిగాడు, మా రాముడు ఏమైనా ప్రయత్నం చేస్తే, అయ్యో అంతకంటే కావాల్సిందే ఉంది, రాజకుమారులు ఎవరైనా ప్రయత్నం చేయవచ్చు కదా, మరి ఇప్పుడు ప్రయత్నం చేసి వాళ్ళందరూ ప్రయత్నాలు పూర్తయ్యాయి, ఖాళీగానే ఉంది ధనుస్సు అంటే, అప్పుడు రాముడు నేను చేస్తానని అనలేదు. విశ్వామిత్ర మహర్షి రాముడిని పిలిచి ఆ ధనుస్సు సంగతి ఏమైనా నువ్వు చూస్తావా అని చెప్తాడు. తదహాపుడు రామే బాహుబలం వివృణ్వతి ధనుర్వంశే గుణారోపణం. మా భూత్ కేవలమాత్మనా తిలకితే వంశేపి వైకర్తనే. ఆకృష్టం నితరాంతదేవన పరం సీతామనోపిద్రుతం. భంగస్తస్య న కేవలం క్షితిభుజాం దోస్తంభ దంభస్య చ. ఇది పురాణ కాలక్షేపం కాదు, ఇదేం కథ చెప్పట్లేదు, నేను కావ్యపాఠం చెప్తున్నాను. ఓకే, అది మీరు కొంచెం మనసులో పెట్టుకోవాలి. ఏదో ఆయన కథ చెప్తున్నాడని ఏదో అనుకున్నారు, కావ్యం. ఇప్పుడు ఇక్కడ గుణారోపణము అనే పదం ఒకటి ఉన్నది. గుణారోపణము, రాముడు గుణారోపణమును చేసినాడు. గుణారోపణము అంటే రెండు అర్థాలు. ఒకటి గుణము అంటే నారిత్రాడు, దాన్ని ఎక్కించాడు ధనుస్సుకి, దాన్ని తొడిగాడు. నారిత్రాడు తొడగడమే వీళ్ళ వల్ల ఎవళ్ళ వల్ల కాటం లేదు, అది దాన్ని పైకెత్తి సాగదీసి నారిత్రాడు తొడగాలి. ఆ పని చేశాడు ఆయన. గుణ ఆరోపణం అంటే నారిత్రాడును తొడుగుట. ఏమండి, ఒకవైపు ధనుస్సుకి నారిత్రాడు తొడుగుతూనే రెండో వైపు తన సూర్యవంశము యొక్క గుణమును పెంచి పారేసినాడు. సూర్యవంశానికి గుణమును ఆరోపించినాడు. ఏమిటి గుణము అంటే, క్షత్రియ వంశాలలో ఎవళ్ళు చేయలేని పనిని సూర్యవంశపు క్షత్రియుడు రాముడు చేశాడు అని సూర్యవంశానికి గుణము అంటే దాని యొక్క ప్రతిష్టని ఎక్కువ పెట్టేశాడు, పైకి పెంచేశాడు. గుణారోపణం అంటే రెండు అర్థాలు వచ్చాయండి. ఇప్పుడు చెప్పండి, రామే శ్రీరాముడు బాహుబలం, బాహువుల బలమును వివృణ్వతి ప్రకటిస్తూ ఉండగా, ఆయన బాహువులను ఒకసారి ఇలా ఇలా అనుకుని ప్రకటించాడు. బాహువుల్లో ఎంత శక్తి ఉందో చూపించాడు. చూపించేప్పటికీ నారిత్రాడు తొడగడం అయిపోయింది. ధనుర్వంశే,
ధనుస్సు యొక్క బొంగునందు, ఆ ధనుస్సు బొంగు కదా, అది బొంగు అలాగ ఆకారంలో ఉంటుంది, ఆ బొంగునందు కేవలము గుణారోపణం అభూత్, గుణారోపణము మాత్రమే కాలేదు. అంటే ఏమిటి? గుణారోపణము కేవలము ధనుస్సునందు మాత్రమే కాలేదు అంటే ఇంకెక్కడైంది గుణారోపణము? అంటే ఇంకో చోట కూడా అయిందని, ధనుస్సునందు కాలేదని కాదు, ధనుస్సునందు కాలేదని చెప్పట్లేదు, కేవలము ధనుస్సునందు మాత్రమే కాలేదు అంటే ఏమిటి అర్థం? ధనుస్సునందు అయ్యి ఇంకో చోట కూడా అయిందని అర్థం. బుద్ధిమంతులు చక్కగా తెలుసుకున్నారు, లేకపోతే ధనుస్సునందు అవలేదు అనుకున్నారు. ఓకే, కేవలము ధనుస్సునందు మాత్రమే కాలేదు, మరి ఏమిటి? ఆత్మనా తనచే తిలకితే, అలంకరించబడిన వైకర్తనే, సూర్యునకు చెందిన వంశేపి, వంశమునందు కూడా. అక్కడ బొంగు అనకూడదు. ధనుస్సు అంటే వంశమేమిటి? బొంగు, వెదురు బొంగు. ధనుస్సు దగ్గర వంశం అంటే ఏమిటండి? వెదురు బొంగు. సూర్యవంశము దగ్గర వంశం అంటే ఆ లీనియేజ్ మళ్ళీ బొంగు కాదు. ఓకే, ఆ వంశం, ఇక్కడ వంశమే అక్కడ వంశమే. ఇక్కడ వంశానికి బొంగు అర్థం, అక్కడ వంశానికి వంశం అర్థం. ఇక్కడ గుణారోపణమే, అక్కడ గుణారోపణమే. ఇక్కడ గుణారోపణము అంటే నాది త్రాడును తొడుగుట, అక్కడ గుణారోపణము అంటే గొప్ప కీర్తి ప్రతిష్టలను కలిగించుట. వంశేపి వంశమునందు కూడా గుణారోపణం అభూత్, కీర్తులు కీర్తి ప్రతిష్టలనే గుణములను కలిగించుట అయ్యను. మళ్ళీ చెప్తాం, ధనుర్వంశమునందు గుణారోపణము మాత్రమే గాక సూర్యవంశమునందు కూడా గుణారోపణము ఆయను. తెలిసిందండి. ఓకే, ఇక ఆకర్షించబడడం, నారిత్రాడును ఆకర్షించాడు, అంత మాత్రమే కాదు ఒక అమ్మాయి మనస్సును కూడా ఆకర్షించాడు, దాన్ని కూడా ఆకర్షించాడు. తెలిసిందండి. ఇప్పుడు అది చెప్పండి, తదేవ పరం, ఆ నారిత్రాడు మాత్రమే నితరాం గట్టిగా నా ఆకృష్టం, ఆకర్షింపబడలేదు. అంటే నారిత్రాడును ఆకర్షించలేదు అనే అర్థమా? కాదు కాదు, ఆ నారిత్రాడుని ఆకర్షించాడు, ఇంకో దాన్ని కూడా ఏదో ఆకర్షించాడు అనమాట. అది ఇంకోటి ఏమిటి? ధృతం వెను వెంటనే సీతామనోపి, సీతాదేవి యొక్క మనస్సు కూడా ఆకృష్టం, ఆకర్షించబడినది. ఆయన ఇలా ధనస్సుని ఎత్తి నారిత్రాడును తొడిగేప్పటికే సూర్యవంశపు కీర్తి మిన్నంటింది. ఆ త్రాడుని ఇలా లాగుతుండగానే సీతాదేవి మనస్సును లాగేశాడు, అదే పనిలో పని. ఆవిడ మనస్సు కూడా ఆకర్షింపబడింది. ఇక భంగము అంటే ఏమిటి? విరుగుట. ధనస్సు మాత్రమే విరగదు ఇక్కడ, ధనస్సుకి మాత్రమే భంగము కాదు. మేము భుజబలము గలవాళ్ళమనే గర్వము గల రాజపురుషుల గర్వమునకు కూడా భంగమే. ఓకే, కేవలము తస్య ఆ ధనుస్సు యొక్క భంగము నా కాదు. అంటే ధనుస్సు విరగలేదని కాదు, ధనుస్సు ఎలాగూ విరిగింది, అంతతో ఆగలేదు అది. క్షితిభుజాం, క్షత్రియ కుమారుల యొక్క దోస్తంభదంభస్య చ, స్తంభముల వంటి భుజముల యొక్క దంభమునకు కూడా, అంటే గర్వమునకు కూడా భంగము కలిగెను. మూడు శ్లేషలు. ధనుర్వంశే గుణారోపణం, వంశే గుణారోపణం మొదటి శ్లేష, ఆకర్షణం రెండవ శ్లేష,
భంగ మూడవ శ్లేషం. రామే బాహుబలం వివృణ్వతి ధనుర్వంశే గుణారోపణం. మాభూత్ కేవలమాత్మనా తిలకితే వంశేపి వైకర్తనే. ఆకృష్టం నితరాం తదేవ నపరం సీతామనోపిద్రుతం. భంగస్తస్య న కేవలం క్షితిభుజాం దోస్తంభ దంభస్య చ. రాముడు ధనుస్సును ఎక్కుపెడుతుంటే రావణాసురుడి ఎడమ కన్ను అదిరింది, కుడి కన్ను అదిరిందిట ఆ లంకలో. రావణాసురుడు ఇక్కడికి వచ్చాడని రామాయణంలో చెప్పారని నేను అనుకోను, నాకు గుర్తులేదు, మీరు వెరిఫై చేసుకోండి. లంకలో రావణాసురుడి కుడి కన్ను అదిరింది, కుడి కన్ను కాదు, రావణాసురుడి ఎడమ కన్ను అదిరింది, విభీషణుడి కుడి కన్ను అదిరింది, వాలి ఎడమ కన్ను అదిరింది, సుగ్రీవుడి కుడి కన్ను అదిరింది, ఈయన ఇక్కడ ధనస్సును ఎత్తు పెడుతుంటాయి అని అలా వర్ణిస్తారు. అంటే ఈయన ధనస్సు ఎక్కువ పెట్టేప్పటికి ఇంక సీతాపతి అవుతాడు. సీతాపతి అయిన వెంటనే అడవికే ప్రయాణం. అడవి నుంచి వీళ్ళందరి జాతకాలని సెటరైట్ చేయటం అనే కార్యక్రమం తర్వాత వస్తుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద.